ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు ఆగిపోయాయి ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజు సర్వర్ డౌన్ అయింది ఇంతవరకు 1 అవర్ అవుతున్నా కూడా సేవల్ని పునరుద్ధరించిన పరిస్థితి మెటా సంస్థ చెప్తుంది దాని ప్రకారం ప్రొవైడర్లు దాని మీద వర్క్ చేస్తున్నాయి త్వరలో సేవలు అందిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి సో దీని ఎలా చూద్దాం రాజు మనం యా నిజంగా రఫి వాట్సాప్ అనేది చాలా కీలకమైపోయింది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కానీ ఇప్పుడు అంటే గంట దాటింది ఇప్పటివరకు వాట్సాప్ ఆపరేట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు వాట్సాప్ లో మనం మొదట్లో చూసాము మెసేజ్లు మాత్రమే పెట్టుకునే అవకాశం ఉండేది ఆ తర్వాత ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ఈ మధ్య కాలంలో వాట్సాప్ నుంచి పేమెంట్ కూడా చేసుకునే అవకాశం కల్పించారు సో ఈ విధంగా చాలా గ్రూపుల్లో ఉంటారు అంతే కాదు ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు తమ కొలీగ్స్ తో కావచ్చు అంతే కాదు చాలా సంస్థలు వాళ్ళు చేయాల్సినటువంటి ఆపరేషన్స్ మొత్తం కూడా వాట్సాప్ వేదికగానే చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ గంట సేపట్లో నిజంగా చెప్పాలంటే అటు కంపెనీస్ కావచ్చు కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని పేమెంట్ రిలేటెడ్ కావచ్చు ఎన్నో రకాల ఇష్యూస్ అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి ఎక్స్క్యూజ్ మీ ఆర్ యు యూజింగ్ వాట్సాప్ ఎస్ అయితే ఇది ప్రస్తుతమైతే పరిస్థితి వాళ్ళందరూ కూడా అంటే వాట్సాప్ పనిచేయట్లేదు అని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వాట్సాప్ పనిచేయకపోతే నిజంగా ఒక్కసారి వాళ్ళ అంటే వాళ్ళ మెదడు ఒక్కసారిగా ఆగిపోయినంత ఫీల్ అవుతున్నారు చాలా మందిని కొంత అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మాట్లాడడానికి ముందుకు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక ఆ వాట్సాప్ ఆగిపోవడంతో తాము ఎక్కడున్నామో చెప్పలేము డ్యూటీలో ఉన్నామో చెప్పలేము లేదంటే ఇంకెక్కడికి వెళ్తున్నామనేది చెప్పలేము లొకేషన్ షేర్ చేయలేము మరోవైపు ఎవరితో ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసే పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని చూసినా సరే ఒక టెన్షన్ లో మాత్రం కనిపిస్తున్నారు అయితే చాలా మందికి వాట్సాప్ సర్వర్ ప్రాబ్లం వచ్చిందనే విషయం తెలియక వాళ్ళు వెంటనే తమ ఫోన్లలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందా లేదంటే ఇంకేమైనా సమస్య ఉందా అంటూ వాళ్ళు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కొందరైతే వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో దీని వల్లనైతే చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది ఒక భారతని కాదు వాట్సాప్ను ఉపయోగిస్తున్నటువంటి అన్ని దేశాల్లో ఇప్పుడు గంట సేపటి నుంచి ఇదే పరిస్థితి సో వాట్సాప్ను ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో వాట్సాప్ పేమెంట్స్కి సంబంధించి కూడా అంటే వాట్సాప్ పేమెంట్స్ కూడా చాలా పెరిగిపోయాయి దీని నుంచి పేమెంట్ చేయడం చాలా ఈజీ అంటూ వాట్సాప్ ఎప్పుడైతే ఆప్షన్ ఇచ్చిందో సో అప్పటి నుంచి పెద్ద ఎత్తున వాట్సాప్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఎన్నో బిజినెస్లు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంతోమంది రిలేషన్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాలు కావచ్చు ఇప్పుడు అందరూ కూడా గందరగోళంలో పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ పరిస్థితులను కనుక చూస్తే అంటే వాట్సాప్పై ఎంతైతే ఆధారపడ్డామో సో ఇప్పుడు ఒక్కసారిగా గంట సేపు వాట్సాప్ నిలిచిపోవడం కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ ఆధారం అనేది ఎంత డేంజర్గా మారిందనేది స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవానికి వాట్సాప్ అంటే మెటా సంస్థ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది సర్వర్ డౌన్ అయింది దీన్ని రెక్టిఫై చేసేందుకు త్వరగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు కానీ ఇప్పటికిప్పుడు ఇది వెంటనే సర్వర్ మళ్ళీ వెంటనే రివైవ్ చేస్తారా లేదా ఎంత సమయం పడుతుంది అనేది కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దాంతో వాట్సాప్ను ఉపయోగిస్తున్నటువంటి ప్రతి యూజర్ అంటే ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో అంటే స్మార్ట్ ఫోన్ లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఒక్కొక్కరైతే ఒకటి నుంచి రెండు మూడు ఫోన్లు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్లలో కూడా సేమ్ టైం వాట్సాప్ నెంబర్లు ఎన్ని ఉంటే అన్ని వాట్సాప్లు యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో దీంతో ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు అయితే తీవ్రంగా పడుతూనే ఉన్నారు అటు వాట్సాప్కు సంబంధించి అంటే వాట్సాప్ లేకుండా జీవితం సాగే పరిస్థితి లేదన్న స్థాయికి వాట్సాప్ ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది అంటే దాన్ని అంతగా యూజ్ చేస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వాట్సాప్ గంట సేపటిగా నిలిచిపోవడంతో నిజంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి ఎవరైతే వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళ పాత డేటా కూడా మళ్ళీ రివైవ్ కానటువంటి పరిస్థితి అంతా కూడా బ్యాకప్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో అదొక సమస్యగా మారుతుంది ఈ విధంగా వాట్సాప్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి చిన్న నుంచి పెద్ద వరకు అంటే ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది రఫీ అయితే దీనికి సంబంధించి కారణాలు ఏంటి
ఈ హార్డ్‌వేర్ సమస్య వచ్చిందా లేదంటే సాఫ్ట్‌వేర్ సమస్య వచ్చిందా ఇంతకీ ఏం జరిగింది అనే దాని మీద కూడా ఆ అటు వాట్సాప్ సంబంధించి మెటా సమస్య ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు సో ఎంత సేపట్లో ఇది రివైవ్ అవుతుందో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రఫీ రైట్ థాంక్యూ రాజు